99.9% జర్మ్ కిల్స్ అంటండి. ఆ బాటిల్ మనకు వచ్చి బాటిల్ స్టెరిలైజ్ చేస్తుంది. స్పేస్ వచ్చేసి మనకి మూడు పార్ట్లుగా ఉంది. చిన్నది కావంటే మనం చిన్న మిడిల్ అయితే పెద్ద పెద్ద బాటిల్ వాడుకోవచ్చండి. దేనికి అది వాడుకోవచ్చు సపరేట్గా, ఒకేసారి మిషన్ మొత్తం యూజ్ చేయకుండా మనం చిన్నదిగా చిన్నది వాడుకోవచ్చు, పెద్దదిగా వాడుకోవచ్చు. అవతలు వచ్చేసి దీన్ని పెద్ద వాషబుల్ ఏం కాదండి, జస్ట్ వాటర్ వేస్తాం, గ్లాస్ వాటర్ వేసి ఆన్ చేసుకుంటాం. హాస్పిటల్ అయితే వేడి నీళ్ళు ఇవ్వమని వాళ్ళండి. ఇక్కడ ఏం లేదు, ప్లగ్ కనెక్షన్ ఉంది కదా, మనకి 10 మినిట్స్ ఇది అవుతుంది అంటండి. ఒక గ్లాస్ నీళ్ళు పోసి ప్లగ్ పెడితే అదే నీళ్ళు వేడైపోయి బాగా పొంగులు వస్తాయండి ఆవిరికి, బాటిల్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి. బాగా యూస్ఫుల్గానే ఉందండి. అన్నిటికీ పొద్దున్నే నైట్ లేచి పొయ్యిలు అంటించుకుని నిద్రలో చెడిపోతాయండి. నిద్రలు చెడిపోతే మన ఆరోగ్యాలు, తల్లికి ఆరోగ్యం పాడైపోతుంది. ఏదో పాలు వేడి నీళ్ళు పక్కన పెట్టుకుని బాటిల్ తలిపేసేసి మిషన్ ఆన్ చేసి పెట్టుకుంటే వాళ్ళకి కొంచెం ఎక్కువసేపు పడుకుంటారండి. పొయ్యిల దగ్గర లేచి పొయ్యిలు అంటించుకుని ఉడకేసుకుని వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారండి. తల్లికి రెస్ట్ ఉండాలి, అలసిపోయి ఉంటారు ఆపరేషన్లు అయ్యి, నిద్రలు తక్కువయ్యి బ్లడ్ పోయి కాసేపు పడుకోవాలండి. వాళ్ళు నిద్ర తగ్గిందంటే తల్లికి అనారోగ్యం అండి, పిల్లోడికి పాలు చాలవు. మనం తల్లికి రెస్ట్ ఇవ్వాలి, అందుకే పుట్టింట్లో ఉంటారండి 5-6 నెలలు. మనం ఏదో టయానికి వండి పెడతాం, క్లీన్గా బట్టలు ఉతికిస్తాం, పిల్లోడికి కావాల్సినవి చూసుకుంటాం. అదండి, పుట్టింట్లో ఉంటే వాళ్ళకి పిల్లోడికి కొంచెం సౌకర్యంగా ఉంటుందండి. ఇప్పుడు మన మనల్ని అడిగినట్టు అత్తగారులలో వాళ్ళు అడగలేరండి, మనం చూసినట్టు వాళ్ళు చూస్తారు. కానీ వీళ్ళకి స్వేచ్ఛ, అమ్మగారింట్లో ఉన్న స్వేచ్ఛ అత్తగారులలో వాళ్ళు ఏమీ తొందరగా అడగలేరు. మనమైతే వాళ్ళు అడగకముందే అన్నీ అమర్చి పెడతామండి. పిల్లలకి నొప్పి తగలకుండా బాలింతరాలకి ఏదొకటి మనం చూసుకుంటూ ఉంటాము. అందుకే పుట్టింట్లో ఉంటాయి అండి 5-6 నెలలు. పిల్లలు కొంచెం తొందరగా, తల్లి ఆరోగ్యం బాగుంటుంది, తల్లి బాగుంటుంది, పిల్లలకి పాలు సమృద్ధిగా ఉండి పిల్లలు హెల్దీగా ఉంటారండి. అవతల వాళ్ళకి ఉండనే ఉన్నాయండి ఉద్యోగాలు. ఉద్యోగాలు చేసినప్పుడు వాళ్ళ నాయనమ్మో నేను ఎవరొకరు చూడాల్సిందే, వాళ్ళ పాటలు వాళ్ళు పడుతూ ఉంటారు. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఏదో చిన్న మిషను మీకు కూడా పిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో యూస్ అవుతుందని వీడియో తీస్తున్నాను. ఇది స్టెరిలైజ్ వచ్చేసే ఇదండి. మనకి హాస్పిటల్ అంటే అక్కడ అవైలబుల్గా ఉందండి. మన ఇంటికాడ బాటిల్ క్లీన్ చేసుకోవాలి కదా పిల్లలకి. ఇది వచ్చి అడుగునండి, అడుగును పెట్టాలి ఈ పార్ట్. దీంట్లో కొంచెం హాట్ వాటర్ వేసి ప్లగ్ పెట్టాలండి. తర్వాత ఇది పెట్టి బాటిల్ అయ్యి బార్లు ఇచ్చుకోవాలి. ఇది బాటిల్ పెద్ద పెద్ద బాటిల్కి అండి. ఇది లేదంటే మీరు ఇది తీసేసి మీరు చిన్నవి అంటే చిన్నదానికి సపరేట్ అండి. మూడు మనం ఇలా కూడా వాడుకోవచ్చు. బాటిల్ అవి కడిగేసి క్లీన్గా అడుగున నీళ్ళు పోసి ప్లగ్ కనెక్ట్ చేస్తండి. బాగా వేడైపోతుంది బాటిల్ అయ్యి. మనం దాకా పొయ్యి దగ్గర వెళ్ళి నైటు పిల్లలు లెగుస్తారండి, పాలు అడుగుతారు, తాగాక మళ్ళీ ఎమ్మటే ఏదో కొంచెం వాష్ చేసి దీంట్లో వేసి ప్లగ్ ఆన్ చేసాం అనుకోండి, స్టెరిలైజ్ అయిపోతాయి, ఇంకోసారి వాడుకోవచ్చు. మనం మాట మాటకి వెళ్ళి పొయ్యిలు అంటించుకుని చేసుకోకుండా ఇది బాగుందండి. అవసరాన్ని బట్టి కొనాల్సి వస్తుందండి. ఇది మన ఇళ్ళలో అయితే పాతకాలం వేడి నీళ్ళలో పొడికేసుకుంటాం. ఇప్పుడు అన్నిటికీ వస్తువులు వచ్చేసినాయండి. ఇది మూడు స్టెప్పులు ఉందండి. పెద్ద బాటిల్ పెట్టుకోవచ్చు, చిన్న బాటిల్ కావాలంటే సపరేట్గా పైది పై పట్టండి ఇలా పెట్టుకోవచ్చు. బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. యూస్ఫుల్గానే ఉంది, ప్లగ్ ఉంది, కరెంటు వేసుకుని శుభ్రంగా మనం వాడుకోవచ్చు అండి. స్టెరిలైజ్ చేసుకోవచ్చు, పిల్లలకి క్లీన్గా పెట్టుకోవచ్చు అండి. అవసరాలు ఇదివరకు వేరండి. మనం తల్లిపాలు తాగేసేవాళ్ళు, పిల్లలు మన నిద్రపోతూ ఉండేవాళ్ళు, ఎప్పుడు ఏడిస్తే అప్పుడు తల్లి పాలు ఇచ్చేస్తండి. దానికి వాష్ చేయాలని, బాటిల్ ఉడకబెట్టాలని పని లేదండి. ఇప్పుడు ఏం చేస్తున్నారండి, ప్రీ మెచ్యూర్ బేబీస్ తాగలేరండి. తాగలేనప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, తల్లి దగ్గర నుంచి మిల్క్ కలెక్ట్ చేసి బాటిల్లో ఉగ్గిన్లో ఫీడ్ చేస్తారు. దానికి మళ్ళీ ఉడకబెట్టుకోవాలి,
బాగా వాష్ చేసుకోవాలి, వేడి నీళ్ళు వేసుకుంటాం, మళ్ళీ స్టీమ్ చేసుకోవాలండి, స్టెరిలైజ్ చేసుకోవాలి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి, మనం ఏదో బద్దకిచ్చామనుకోండి మోషన్స్ అయిపోతాయి. దానికోసం ఇది బాగా పనిచేస్తుందండి. దీనికన్నా చిన్నది కూడా ఉంది, రౌండ్గా 1-2 లీటర్లు 3 లీటర్లు నీళ్ళు పట్టేలాగా. హాస్పిటల్లో అదే వాడాను నేను, ఒక వీడియో కూడా వేసాను. బాగా చిన్నపిల్లలకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. మనం కూడా ఏదైనా స్టీమ్ చేసుకోవాలన్నా, స్టెరిలైజ్ చేయాలన్నా ఆవిరిలో వేడి చేసుకునేది బాగుంటుందండి. ఇది దీనివల్ల నాకు సరిగా తెలియదండి. మా వెంకటి గారు తీసుకొచ్చి బుడ్డోడికి డైపర్లని ఏమేమో 2 మూటలు తీసుకొచ్చి ఇక్కడ ఆపజెప్పిల్లేరు. చూస్తా అండి, వేళ చూస్తా. కంపెనీ అన్ని కంపెనీలు దొరుకుతున్నాయండి మనకి. మనకి మంచి కంపెనీ చూసుకుంటే కొత్తగా ఉంటాయండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. పిల్లోడికి ఇది స్టెరిలైజ్ చేయడానికి కొనుక్కొచ్చారండి.